అక్కడ అన్నిట్ల ఈ ఒక అది కాదు ఇక్కడనే మనం కలిసిన కానీ ఇంత ముందు తీసుకొని కిరాయికి ఇచ్చి వాళ్ళు బోనస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా దీనికి? రిజిస్ట్రేషన్ ఉన్నది. ఇక్కడ నీదే నాయకు ఎవరిదాని కిరాయికి ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరందరూ రోడ్ యాక్సిడెంట్లు అవడం చూస్తున్నారా? రోడ్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ రావాలి అంటే ఏమన్నా దెబ్బలు దాకినాయి అనుకోండి, కాలు విరిగింది, చెయ్యి విరిగింది, ప్రమాదవశాత్తు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ప్రాణం కోల్పోయినారు, ఇన్సూరెన్స్ రావాలంటే మినిమం ఏమి ఉండాలి? ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంకా హెల్మెట్ ఉండాలి, ఇంకా పొల్యూషన్ ఉండాలి, ఇంకా ఆర్సీ, ఇంకా మీరు దొంగ బండి కొనుక్కున్నారు ఎవరి దగ్గర అన్నా, అది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు, యాక్సిడెంట్ అయింది, మీకు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయా? రావు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినారు, ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు. మీరు మీ బండి మైనర్ పిల్లలు ఉంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్తాము అని ఇస్తారు, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, కేసు ఎవరి మీద అవుతుంది? తల్లిదండ్రుల మీద అవుతుంది. ఓకే, సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని అనుకోకండి. 100100కి ఫోన్ చేయాలి. మీరు ఏమి వాళ్ళని పట్టుకునే పని లేదు, తిట్టేది లేదు, అడిగేది లేదు, మీరు 100కి ఫోన్ చేయాలి. అది ఏమి ఇబ్బంది అయినా సరే అది మీ ఫస్ట్ రెస్పాన్స్ అయి ఉండాలి. మీరు అట్లా చేయలేదు, ఏమవుతుంది? ఎవరో వచ్చి ఉన్నారు మీ ఏరియాలో, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, తర్వాత ఏమవుతుంది? 4-5 ఇళ్లలో దొంగతనాలు అవుతాయి. ఉన్న బంగారమో, మీ దాచిపెట్టుకున్న ఫోనో డబ్బులో తీసుకుపోతారు, తర్వాత దొరుకుతారా? దొరకరు. సో మనం ప్రివెన్షన్ అంటే ఏంటి? నియంత్రణ. నేరాలను నియంత్రించడం అనేది చాలా ఈజీ. అవి చేసిన తర్వాత ఇంకా నేరం అయిందనుకోండి, వాటిని పట్టుకోవడం నియంత్రించడం కంటే చాలా కష్టం. సో అది మీరు రోడ్ యాక్సిడెంట్, మీ ప్రాణాలకి జరిగే హాని అదైనా కావచ్చు.